గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తోంది. మార్నింగ్ కోస్పి లాభాలు ట్రేడ్ అవుతుంటే నికాయ్ జపనీస్ ఇండెక్స్ నికాయ్ నష్టాలు ట్రేడ్ అవుతుంది. ఇలా ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్జెక్స్ నిఫ్టీ మాత్రం స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతోంది. సో మేబీ 11,000 ఒక దశలో 11,000 కూడా టచ్ చేసింది ఎస్జెక్స్ నిఫ్టీ. ఇప్పుడు 10,994, సో 11,000 మళ్ళీ ఆ మార్క్ను ఇండెక్స్ ఇవాళ టచ్ అయిపోతుంది. సో యుఎస్ మార్కెట్స్ అండ్ అదర్ ఏషియన్ మార్కెట్స్ లో కొంత అండర్ పెర్ఫార్మెన్స్, మన మార్కెట్స్ లో అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది గత కొద్ది సెషన్స్ గా మనం గమనిస్తున్నాం. సో ఇండియన్ మార్కెట్స్ కి క్రిస్మస్ ముందుగానే వచ్చేసింది. సో మేబీ ఆర్బీఐ నుంచి ఎదురు చూస్తున్న ఒక క్వాంటిటేటివ్ ఈజింగ్ ఈ మార్నింగ్ మనకు కనిపిస్తోంది అది. సో క్వాంటిటేటివ్ ఈజింగ్ వచ్చేసింది. ఒక మ్యాసివ్ బాండ్ బయింగ్ ప్రోగ్రామ్ ని ఆర్బీఐ అనౌన్స్ చేసింది. సో డిసెంబర్ లో 50,000 crores బాండ్స్ ని కొంటున్నట్లుగా ఓపెన్ మార్కెట్ ఆప్షన్స్ ఆపరేషన్స్ ద్వారా కొంటున్నట్లుగా ఆర్బీఐ ప్రకటించింది. ఇది బాండ్ మార్కెట్ సంబంధించి చాలా చాలా పాజిటివ్ డెవలప్మెంట్. సో దీనివల్ల ఏమవుతాయంటే బాండ్ ప్రైసెస్ పెరుగుతాయి, బాండ్ ఈల్డ్స్ తగ్గుతాయి, విచ్ ఈస్ ఏ పాజిటివ్ డెవలప్మెంట్ ఫర్ ది బాండ్ మార్కెట్స్. సో ఈ బాండ్ మార్కెట్స్ పాజిటివ్ కాస్తే ఈక్విటీ మార్కెట్స్ కూడా డెఫినెట్లీ ఫ్లో అవుతుంది. ఎందుకు అంటే ఇప్పటిదాకా మన కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ చాలా ఎక్కువగా ఉంది. లిక్విడిటీ క్రైసిస్ అనేది ఎన్బిఎఫ్సి సంబంధించి ప్రత్యేకించి గత కొద్ది నెలలుగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఒక కష్టకాలంగా భావించిన సమయం ఇది. సో దాని నుంచి ఇప్పుడు బయటపడే అవకాశం ఉంది. అండ్ ఇన్ఫ్లేషన్ ఎలాగో తగ్గుముఖం పట్టింది. అండ్ క్రూడ్ ప్రైసెస్ $57 వచ్చేసాయి. ఇప్పుడు బ్రెంట్ క్రూడ్ ప్రైస్ చూస్తే సుమారుగా 56.41 దగ్గర ట్రేడ్ అవుతోంది. సో బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్ తగ్గాయి, క్రూడ్ ప్రైసెస్, ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పట్టింది. ఈ వీటన్నిటి నేపథ్యంలో ఫిబ్రవరిలో ఒక రేట్ రిడక్షన్, ఒకవేళ రిడక్షన్ లేకపోయినా స్టాండ్ స్టిల్ గా ఉంటుందని ఎక్కువ మంది ఊహిస్తున్నారు, బట్ అనూహ్యంగా ఒక రేట్ రిడక్షన్ కూడా మనం చూసే అవకాశం ఉంది, రేట్ కట్ కూడా చూసే అవకాశం ఉంది. సో ఇది ఇండియన్ ఎకానమీకి ప్రత్యేకించి కార్పొరేట్ సంబంధించి అనుకూలమైన అంశం. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గితే ఇప్పటివరకు మనం డిమానిటైజేషన్ తర్వాత ప్రత్యేకించి ఎస్ఎంఈ సెక్టర్ అంటే స్మాల్ మిడ్ క్యాప్ కంపెనీస్ బాగా సఫర్ అవుతున్నాయి లిక్విడిటీ క్రైసిస్ కారణంగా. సో ఆ పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్స్ దృష్ట్యా లిక్విడిటీని మార్కెట్లోకి ఇంజెక్ట్ చేస్తుంది కాబట్టి, ఇన్ఫ్యూజ్ చేస్తుంది కాబట్టి మేబీ మిడ్ స్మాల్ క్యాప్స్లో ఇక్కడ నుంచి మనం ఒక ర్యాలీ చూసే అవకాశం ఉంది. ఇట్స్ ఎ గుడ్ డెవలప్మెంట్ ఫర్ ది మార్కెట్స్, ప్రత్యేకించి బాండ్ మార్కెట్స్కే కాదు ఈక్విటీ మార్కెట్స్ కూడా. సో మనం ఏదైతే ఇప్పటిదాకా చూసిన ట్విన్ ప్రాబ్లమ్స్, ఫార్మ్ డిస్ట్రెస్ అంటే రైతులకు సంబంధించి ఒక డిస్ట్రెస్ సిచ్యువేషన్ చూసాం, రెండో వైపు లిక్విడిటీ క్రైసిస్ ఫర్ ది కంపెనీస్ చూసాం. సో ఈ రెండింటినీ ఇప్పుడు అడ్రస్ చేస్తున్నారు థ్యాంక్స్ టు ది పాపులిజం, కాంపిటేటివ్ పాపులిజం రాహుల్ గాంధీ నిన్న అనౌన్స్ చేశారు. సో ఇండియాలో ఫామ్ లోన్స్, మేము కనుక అధికారంలోకి వస్తే ఫామ్ లోన్స్ మొత్తాన్ని వేవ్ చేస్తాం, మేబీ దానికి 4-5 లక్షల కోట్ల రూపాయలు అవసరం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఎక్కడైతే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయో ఆయా రాష్ట్రాల్లో ఫామ్ లోన్స్ ఈ మధ్య కాలంలో more than 2 lakh crores వర్త్ ఫామ్ లోన్స్ ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, వెనకాకమున్న గెలిచిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలతో పాటు, అంతకుముందు మనం ఏపీలో చూసాం, తెలంగాణలో చూసాం ఫామ్ లోన్ వేవర్స్ ని. సో ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా 2 లక్షల కోట్లకు పైగానే ఫామ్ లోన్ వేవర్స్ జరిగాయి. సో రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లోనూ ఫామ్ లోన్స్ ని వేవ్ చేస్తా ఉంటున్నారు. ఇది అగ్రికల్చర్కి ఎంతమేరకు మేలు చేస్తుందో చెప్పలేం కానీ ఇట్స్ గోయింగ్ టు బి ఏ కాస్ట్లీ ఎక్సర్సైజ్ ఫర్ ది ఎక్స్ చెకర్. ప్రభుత్వ ఖజానాలకు మాత్రం అతిపెద్ద భారం ఇది. సో రైతులకు ఎంత మేరకు ఉపయోగపడుతుంది ఈ ఫామ్ లోన్ వేవర్ అని చెప్పలేము. దీనికంటే కూడా డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్, లైక్ తెలంగాణలో మనం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లుగా ఎకరానికి ఎంత అని రైతులకు ఇచ్చేస్తే వాళ్ళు లోనే రీపే చేసుకుంటారో లేకపోతే మరొక అగ్రికల్చర్ పర్పస్గా వాడతారో వాళ్ళకి విడిచిపెట్టడం అనేది బెస్ట్ థింగ్ అవుతుంది అనేది చాలా మంది ఆర్థికవేత్తలు సూచించే అంశం. బట్ ప్రభుత్వాలు ఇప్పుడు ప్రస్తుతం పార్టీలకి అంత తీరిక లేదు, ముందు ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చేసి పవర్లోకి వచ్చేయాలి. అది రాహుల్ గాంధీ అయినా మోడీ అయినా ఎవరికైనా సరే అదే టార్గెట్ కాబట్టి రాబోయే రోజులు ఇవన్నీ ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయి అనేది మనం చూడాలి. సో దాన్ని మార్కెట్స్ కన్సిడర్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఫామ్ డిస్ట్రెస్ అనేది కొంతమేరకు తొలగిపోయే అవకాశం ఉంది, లిక్విడిటీ క్రైసిస్ సిచ్యువేషన్ నుంచి బయటపడే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్స్ సంబంధించి ఇది ఒక పాజిటివ్ న్యూస్. ఈ నేపథ్యంలో మన మార్కెట్స్ అందుకనే కొంత అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. డిసెంబర్లో కనుక మనం చూస్తే ఎంఎస్సీఏ ఏషియా ఎక్స్ జపాన్ 5% తగ్గింది, అలాగే
ఎస్ఎన్పీ 500 యుఎస్ ఇండెక్స్ ఇది 6.1% తగ్గింది డిసెంబర్ నెలలో ఇప్పటి వరకు చూస్తే. అండ్ ఎంఎస్సీఐ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ 4.6% తగ్గింది, బట్ ఎంఎస్సీఐ ఇండియా ఇండెక్స్ మాత్రం ఓన్లీ 1.15% తగ్గింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అందరూ కూడా ఈ పరిస్థితిని ఊహిస్తున్నారు. సో మార్కెట్స్కి ముందే తెలుసు ఈ అంశం, ఈ లిక్విడిటీ క్రైసిస్ని తొలగించేందుకు ఆర్బీఐ కొత్త గవర్నర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఇవన్నీ కూడా మార్కెట్స్ ముందుగానే ఊహిస్తున్నాయి. అందుకనే ప్రత్యేకించి డిసెంబర్ 11th తర్వాత మన మార్కెట్స్లో ఒక బౌన్స్ బ్యాక్ అనేది చూసాం. లోవర్ లెవెల్స్ లైక్ 10,330 నుంచి 575 పాయింట్స్ పెరిగింది నిఫ్టీ. సో ఇట్ ఈస్ ఏ క్లియర్ ఇండికేషన్ దట్ మార్కెట్ నోస్ ఆల్ దీస్ డెవలప్మెంట్స్ ఇన్ అడ్వాన్స్, అందుకని మార్కెట్స్లో ఇటువంటి ర్యాలీ కూడా మనం చూసాం. సో ఇది ఇప్పుడు మిడ్ స్మాల్ క్యాప్స్ కూడా విస్తరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మనం ఎటువంటి పొజిషన్స్ తీసుకోవాలి అనలిస్ట్ చెప్తారు మనకి. సో ముందుగా మీరు స్టార్ట్ చేయండి. సో ఫండమెంటలీ మార్కెట్స్లో ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది? సో ఒకటండి, ఇమీడియట్ గా అయితే డొమెస్టిక్ గా ఐ డోంట్ థింక్ ఇమీడియట్ ట్రిగర్ అయితే ఉందని నేను అనుకోవట్లేదు, బట్ ఐ థింక్ ఫర్ లైక్ నెక్స్ట్ 1 to 2 months అనేది విల్ ఫాలో గ్లోబల్ అనేది నా ఒపీనియన్ అండి. ఎందుకంటే మనకి దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ యాక్టివిటీ హ్యాపెనింగ్ ఇన్ ద నెక్స్ట్ 1 to 2 months ఇన్ ద గ్లోబల్. గ్లోబల్ మనం అవుట్ పర్ఫార్మ్ చేసాం క్లియర్లీ, ఒక 4% అవుట్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ఒకటేంటంటే ట్రేడ్ వార్స్ కొద్దిగా ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉందండి. సో నెక్స్ట్ జూన్ లో కూడా షెడ్యూల్డ్ మీటింగ్స్ ఉన్నాయి బిట్వీన్ యుఎస్ఏ అండ్ చైనా, దాంతో పాటు ఆయిల్ కూడా మనం ఆల్ టైమ్ లో, ఐ మీన్ నాట్ ఆల్ టైమ్ లో, ఆల్మోస్ట్ లాస్ట్ 1 year లో. యా, సో ఇది చూసుకుంటే అండ్ అదే విధంగా సప్లై గట్ కూడా పెరుగుతుందండి. రష్యా అండ్ అటు రష్యా కానివ్వండి ఇటు యుఎస్ఏ కానివ్వండి సప్లై గట్ మాత్రం చేయట్లేదు. అండ్ దాంతోపాటు డిసెంబర్ ఫినామినా కూడా ఈ కొద్దిగా గ్లోబల్ యాక్టివిటీ అయితే మనకు కొద్దిగా యాక్టివ్ కనబడుతుంది. ఐ థింక్ కొద్దిగా మనకి నెక్స్ట్ 1 to 2 months అదొకటి ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. డొమెస్టిక్ గా ఇమీడియట్ గా ట్రిగర్ లేకపోయినా కూడా ఆర్బీఐ బాండ్ బయింగ్ అనేది కొద్దిగా పాజిటివ్ అంశం అని చెప్పుకోవచ్చు, బికాస్ ఆఫ్ మనకి లిక్విడిటీ అనేది చాలా అవసరం అండి ఇప్పుడున్న తరుణంలో. ఎన్బిఎఫ్సీస్ దగ్గర ఐ మీన్ దే ఆర్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ అండి. ఆ యాంగిల్ లో చూసుకుంటే లిక్విడిటీ అనేది కొద్దిగా ఇట్స్ ఎ గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు, అట్లీస్ట్ ఇన్ ద ఇమీడియట్ వే. సో ఇమీడియట్ గా రేట్ కట్ లేకపోయినా, బికాస్ ఎందుకంటే మనం గ్లోబల్ అయితే గ్లోబల్ అయితే డిఫై చేయలేము, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని రకాల గ్లోబల్ బ్యాంక్స్ కూడా గ్లోబల్ హెడ్ బ్యాంక్స్ కూడా రేట్స్ పెంచే అవకాశం కనబడుతున్న తరంలో మనది ఇమీడియట్ గా తగ్గించకపోవచ్చు. కాకపోతే అట్లీస్ట్ ఆ రేట్ హక్స్ అనేది ఇమీడియట్ ఇనవిటబుల్ అండి. ఫస్ట్ ఇమీడియట్ గా ఫిబ్రవరి లో మేబీ తగ్గించకపోయినా కూడా ఒక స్టాండ్ స్టిల్ లో పెట్టేసి నెక్స్ట్ తగ్గించే అవకాశం అయితే కనబడుతుంది. అండ్ కంపెనీ స్పెసిఫిక్ గా చూసుకుంటే మనకి అర్నింగ్ సైకిల్ అయితే ఆల్మోస్ట్ అనుకున్నంతగా ఎక్స్పెక్ట్ చేసినంతగా పాజిటివ్ గా రియాక్ట్ అయితే అవ్వలేదు. కాకపోతే 10 to 12% గ్రోత్ అయితే కనబడుతుందండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. రెవెన్యూ విజిబిలిటీ ఆ మాత్రం కనబడుతుంది. సో కెపెక్స్ సైకిల్ కూడా రివైవ్ అవుతుంది. ఇలాంటి తరుణంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ రియాక్ట్ అవుతుందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం కూడా మనకి పాజిటివ్ గా కనబడుతుంది నెక్స్ట్ 2 years డౌన్ ద లైన్ చూసుకుంటే, ఫాలోడ్ బై క్యాపిటల్ గుడ్స్ అండ్ దెన్ ఫాలోడ్ బై మ్యానుఫాక్చరింగ్. సో ఓవరాల్ గా వీఆర్ అనే గుడ్ షేప్ అని చెప్పుకోవచ్చు. ఫిజికల్ డెఫిసిట్స్ అండ్ ఈ ట్విన్ డెఫిసిట్స్ కూడా కంట్రోల్ లోకి వస్తున్న తరంలో ఐ థింక్ వీఆర్ అనే గుడ్ షేప్. సో కాకపోతే ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో వాల్యుయేషన్స్ కూడా మంచి సబ్డ్యూడ్ గా ఉన్నాయి. ఐ థింక్ వన్ షుడ్ యూజ్ ద ఆపర్చునిటీ అండి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో. ఇంతకుముందు ఓపెనింగ్ కామెంట్స్ లో వసంత్ గారు చెప్పినట్టు ఐ థింక్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆర్ అట్రాక్టివ్, వన్ షుడ్ స్టార్ట్ అక్యుములేటింగ్ దెమ్. సో టెక్నికల్లీ మనం గమనిస్తే 100 డే మూవింగ్ యావరేజ్ ఈజ్ ఎట్ అరౌండ్ 10,938. సో అక్కడ అది కనుక క్రాస్ చేయగలిగితే మార్కెట్స్ లో ఫర్దర్ ర్యాలీ ఉంటుంది అనేది ఒక ఎస్టిమేషన్. సో ఎంతవరకు ఇది జరిగే అవకాశం ఉంది? ఇట్ లుక్స్ లైక్ అండి 941 అనేది ప్రీవియస్ హై. సో ప్రాబ్లీ ఐ థింక్ 941 అబౌవ్ 1 or 2 days క్లోజ్ అయింది అంటే వీఆర్ డన్ విత్ యునో మేజర్ కరెక్షన్ అని చెప్పొచ్చు. సో ఓన్లీ మనకి నెగటివ్ స్పాట్ ఏంటి అంటే ఓన్లీ 1 or 2 days మనకి బిలో 200 మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవటం చూసాం. మేబీ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక మళ్ళీ అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ స్టేజ్ లో 200 మూవింగ్ యావరేజ్ అండ్ 20 మూవింగ్ యావరేజ్ ఆర్ జస్ట్ యునో హోవరింగ్ అరౌండ్ ద సేమ్ లెవెల్స్ అని చెప్పొచ్చు. 10,696 అండ్ 706 ఈ రెండు యావరేజ్ మనం చూస్తే కనుక, సో డెఫినెట్లీ ఒక 180-200 పాయింట్స్ కింద మేజర్ సపోర్ట్ అయితే ఫామ్ అయినట్టే కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. వన్ బ్లిప్ ఏంటంటే ఒక 2 days బిలో 200 క్లోజ్ అయినప్పటికీ థర్డ్ డే మేజర్ రికవరీ రావడం చూసాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే కనుక గ్లోబల్ మార్కెట్ పడితే కనుక మనం పడట్లేదు అండ్ గ్లోబల్ మార్కెట్ పెరిగిన రోజు మనం వీఆర్ ఫాలోయింగ్ దెమ్. సో డెఫినెట్లీ మేబీ ఇది ఎక్స్పైరీ ప్లే కావచ్చా వీ డోంట్ నో. సో ఐ థింక్ ఈ స్టేజ్ లో అయితే 10,993 నుంచి 11,145 బార్ మనకి ఏదైతే చూస్తున్నామో 26/9 రోజు అక్కడ దాకా అప్ సైడ్ వెళ్లే ఛాన్స్ డెఫినెట్లీ కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఇక్కడ నుంచి కూడా ఒక 250 పాయింట్స్ అప్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే జంప్ ఇన్ అయ్యి ఇమీడియట్లీ కొనకుండా మేబీ కొద్దిగా డౌన్స్ వచ్చినప్పుడు అంటే మీనింగ్ఫుల్ కరెక్షన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ స్టాప్ లాస్ కూడా స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి 695 కింద క్లోజింగ్ బేసిస్ లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం పదే పదే చెప్తున్నాం అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది నిఫ్టీతో కంపేర్ చేస్తే. అండ్ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో దాని అబౌవ్ క్లియర్లీ టేక్అవుట్ అయిపోయింది. 27037 ప్రీవియస్ స్వింగ్ హై, నిన్న 27210 దాకా రావటం చేసాం.
సో క్లియర్లీ ఇది 27,552 ఏదైతే మనకి 6th-9th రోజు ఫామ్ అయిందో ఆ హై వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 400-450 పాయింట్స్ అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే కొద్దిగా స్టీపర్ కరెక్షన్స్ వచ్చినా కూడా 26,840 ఆ లెవెల్ లోనే ఎంట్రీ పాయింట్ ఉంది. బట్ పొజిషన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు విత్ స్టాప్ లాస్ బిలో 26,840 అని చెప్పుకోవచ్చు. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ చూస్తే కనుక కొన్ని ఎఫ్ఎంసీజీ స్పేస్ లో దే ఆర్ లుకింగ్ గుడ్. సో నా ఉద్దేశంలో మారికో ఇస్ వన్ ఐడియా, ప్రాబ్లీ ఆ స్టాక్ ని అక్యుమిలేట్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఇది ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 387. సో నా ఉద్దేశంలో ఐ థింక్ ఆల్ టైమ్ హై కూడా బ్రీచ్ చేసి 400-420 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉండే ఛాన్స్ ఉంది. 382 నుంచి 375 మధ్యలో అక్యుమిలేట్ చేసుకుని 371 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా మిడ్ క్యాప్ ఐడియాలో ప్రాబ్లీ డెల్టా కాప్ ఇస్ వన్ గుడ్ ఐడియా ఈ స్టేజ్ లో. నేను ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావడం చేశాం, సో ఈ స్టాక్ కూడా కొద్ది పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. 257 నుంచి 48 వరకు అక్యుమిలేట్ చేయమని చెప్తాను విత్ స్టాప్ లాస్ బిలో 244. సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో యాజ్ హై యాజ్ 278, అంటే ఇక్కడ నుంచి కూడా 10-15% అప్ సైడ్ పొటెన్షియల్ స్టాక్ లో కనిపిస్తుంది. ఇటువంటి మింట్ పేపర్ లో ఒక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ వచ్చింది. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ పోల్స్ లో ఓట్ చేసినట్లుగా ఓటర్స్ కనుక ఓటింగ్ చేస్తే ఏ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది అని ఎక్స్ట్రాపోలేట్ చేసి ఒక ప్రెడిక్షన్ ఇచ్చారు. దీని ప్రకారం చూస్తే బీజేపీకి 219 సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. లాస్ట్ టైం 288 సీట్స్ వచ్చాయి. ఈసారి అది ఇప్పుడున్న ట్రెండ్ కొనసాగితే, అసెంబ్లీ పోల్స్ ట్రెండ్ కొనసాగిన కూడా 219 సీట్స్ తో బీజేపీ విల్ బి ది సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆవిర్భించే అవకాశం కనిపిస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి 97 సీట్స్ వస్తాయట. ఇంతకుముందు 44 సీట్స్ వచ్చాయి 2014 లో, దాని నుంచి బాగా ఇంక్రీజ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే మన స్టేట్స్ లో ఎలా ఉంది అని చూస్తే టీఆర్ఎస్ కి 15 సీట్స్ అవుట్ ఆఫ్ 17 సీట్స్ ఇన్, ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో జరిగిన పోలింగ్ ఎగ్జాక్ట్ గా అలాగే రిఫ్లెక్ట్ అయితే టీఆర్ఎస్ మే విన్ 15 సీట్స్. అలాగే టీడీపీకి కూడా 15 సీట్స్ వస్తాయి, కానీ టీడీపీ అన్ని సీట్స్ వస్తాయి రాదా, ఎందుకంటే 14 ఎలక్షన్స్ బేస్డ్ గా వీళ్ళు దీన్ని ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో తర్వాత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి ఉండొచ్చు, లేదా టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ వచ్చినట్లుగా మేబీ ఒక పాపులర్ ఓట్ అనుకూలంగా పడే అవకాశం కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఊహాగానాలే, ఏం చెప్పలేము. బట్ తర్వాత చెప్పేది ఏంటంటే బీజేపీకి ఇప్పటికి కూడా ఇంకా పరిస్థితి అనుకూలంగానే ఉంది. వాళ్ళు కనుక కొద్దిగా ఈ 4-5 మంత్స్ కొంచెం తెలివిగా కనుక జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలిగితే మేబీ దే మే కమ్ బ్యాక్ టు పవర్. బట్ ఇవన్నీ కూడా చాలా ఊహాగానాలు మాత్రమే. ఓటర్ నాడి పసిగట్టడం అనేది అంత ఈజీ కాదు. ఎనీథింగ్ మైట్ హ్యాపెన్ ఇన్ ది నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ గుంటూరు నుంచి శ్రీనివాస్. హలో. హలో అండి శ్రీనివాస్. సార్, వెంకీస్ ఇండియా ఇవాళ తీసుకుందాం అనుకున్నానండి, దాని మీద మీ సలహా. వెంకీస్ ఇండియా ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ కౌంటర్ పట్ల? ఇది లాస్ట్ క్వార్టర్ కన్నా ఈ క్వార్టర్ రిజల్ట్స్ బాగుంటాయని న్యూస్ లో ఎక్కడో చదివాను. ఓకే. సో ఓకే, ఆయన రిజల్ట్ మీద హోప్ పెట్టుకున్నారు, నాట్ ఈజ్ నాట్ లుకింగ్ ఎట్ ది ప్రైస్. కాబట్టి కొంతవరకు బెటర్ అనాలిసిస్ చేస్తున్నారు ఆయన. కరెక్ట్. యాక్చువల్లీ మీ అనాలిసిస్ ఇస్ ఓకే అండి. ఐ థింక్ ఎక్సలెంట్ అని చెప్పైనా కూడా ఇట్స్ గుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ 5 మంత్స్ బ్యాక్ బాటమ్ అవుట్ అయిపోయింది అరౌండ్ 1780-1800. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలండి. ఓన్లీ మీరు రిజల్ట్స్ మీద బెట్ చేయాలి అంటే కనుక ప్రాబ్లీ షుడ్ హ్యావ్ వెరీ షార్ట్ టర్మ్ వ్యూ. అంటే మీరు చూసేది 1 మంత్ వ్యూ కోసం చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చండి. 25-16 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో నా ఉద్దేశంలో 23-57 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది, 20-day మూవింగ్ యావరేజ్ అది. సో 23-50 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని అక్యుమిలేట్ చేయమని చెప్తాను. బట్ రిజల్ట్స్ ప్లే కోసం అయితే స్ట్రిక్ట్లీ మీరు 2125 కింద స్టాప్ లాస్ కూడా క్లోజింగ్ బేసిస్ పెట్టుకోవాలి. అండ్ 29-54 నుంచి 29-80 మధ్యలో రెసిస్టెన్స్ పాయింట్ ఉంది, అక్కడ మీరు ఎగ్జిట్ కూడా అయ్యే ప్రయత్నం చేయాలి. లాస్ట్ జూలైలో మనం చూసిన లోవర్ లెవెల్ మళ్ళీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది వెంకీస్ లో. 1800 ఎందుకంటే 1800 ఫామ్ అయినాక మనకి ఆల్రెడీ 2000 దగ్గర 2 టైమ్స్ మనకి సపోర్ట్ తీసుకోవటం చూసాం. సో 2000 షుడ్ బికమ్ ఎ బేస్ నా ఉద్దేశంలో.
బట్ టు బి ఆన్ సేఫర్ సైడ్ 2125 ఏదైతే స్వింగ్ లో ఉందో దట్ షుడ్ బి కెప్ట్ యాజ్ అ స్టాప్ లాస్ ఈ స్టేజ్. స్టాప్ లాస్ తో మీరు ఇందులో పొజిషన్ తీసుకోవచ్చు అన్లెస్ ద రిజల్ట్ ఈస్ యాజ్ డిజాస్ట్రస్ యాజ్ ది ప్రీవియస్ క్వార్టర్. ఇంత ముందు క్వార్టర్ చాలా డిజాస్ట్రస్ గా వచ్చింది రిజల్ట్, అటువంటి రిజల్ట్ బహుశా మళ్ళీ చూడకపోవచ్చు. వెస్ట్ గోదావరి నుంచి సతీష్ లైన్ ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు రెయిన్ ఇండస్ట్రీస్ ఉన్నాయన్నమాట 157 షేర్లు, అంటే 450 లో తీసుకున్నామండి. ఓకే, అదొకటి జీ లిమిటెడ్ 455 లో తీసుకున్నామండి. ఇది పరిస్థితి ఏంటండి? రెయిన్ ఇండస్ట్రీస్, జీ అంటే రెండు కూడా బాగా హై ప్రైస్ అంటారు. నా ఉద్దేశంలో రెయిన్ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే ఇమీడియట్లీ కనపడదండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నెక్స్ట్ 1 ఇయర్, 1.5 ఇయర్ కూడా రాకపోవచ్చు. మీరు 425 అయితే కొన్నారు. సో నా ఉద్దేశంలో ఫస్ట్ రెసిస్టెన్స్ 253 దగ్గర ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి కూడా మనం ఆల్రెడీ 110 పాయింట్స్ పైన మనం చెప్తున్నాం. సో డెఫినెట్లీ 250-255 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయండి. మేబీ మీ ప్రైస్ కోసం 2-3 ఇయర్స్ వెయిట్ చేయాలి. సెకండ్ థింగ్, అది వస్తుందో లేదో కూడా వీ డోంట్ నో. సో సెకండ్ థింగ్, యూ షుడ్ టేక్ ఎ రిస్క్ ఈ లెవెల్లో, ఎందుకంటే యావరేజ్ అవుట్ చేసి ప్రాబ్లీ కొద్దిగా పుల్ బ్యాక్స్ లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. సో మీ 225 లో తీసుకున్నారు కాబట్టి సెకండ్ ప్రైస్ పాయింట్ నా ఉద్దేశంలో 130 లో ఎంటర్ అవ్వమని చెప్తాను. అండ్ 117 మిస్టేక్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ కాస్టింగ్ 425 440 అవుతుంది. ఇన్ కేస్ మీ లక్ బాగుండి స్టాక్ పెరిగితే కనుక 203 దాకా రావచ్చు. మేబీ 203 దగ్గర ఈ పొజిషన్ అమ్మే ప్రయత్నం చేయండి. అండ్ బ్యాలెన్స్ కూడా 255 నుంచి 300 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి స్టాక్ లో. అండ్ జీ కూడా నిన్ననే మంచి డిప్ రావటం చేసామండి, జీ లిమిటెడ్. సో 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయ్యే వరకు దీనిలో ఒక మేజర్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఈ స్టేజ్ లో 502 అనేది 200 మూవింగ్ యావరేజ్. అండ్ 410 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో 410 నుంచి 520 రేంజ్ లో ట్రేడ్ అయ్యే స్టాక్ ఇది. సో మీ దగ్గర ఉన్న స్టాక్ అయితే ఉంచండి, బట్ సెకండ్ ప్రైస్ పాయింట్ తీసుకోవాలంటే 400 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి, డిప్స్ లో అటెంప్ట్ చేయమని చెప్తాను. తర్వాత కలర్ హైదరాబాద్ నుంచి వాసు. హలో, అరే అండి వాసు. దీపక్ నైట్ రైట్, ఇంకోటి మైన్ ట్రై తీసుకోవాలనుకుంటున్నాను. ఎంట్రీ లెవెల్స్ గురించి చెప్పగలరా రాజేంద్ర గారు? అలాగే ఫండమెంటల్ ఎలా ఉన్నాయి? బోత్ స్టాక్స్ ఆర్ గుడ్ అండి. ప్రాబ్లీ మైండ్ ట్రీ చూస్తే కనుక ఐ థింక్ ఐటీ స్పేస్ మిడ్ క్యాప్ స్టాక్ లో ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశంలో. ఓన్లీ థింగ్ ఏంటంటే కొద్దిగా కరెక్షన్ మోడ్ లో ఉంది స్టాక్. సో 1183 నుంచి ఆల్మోస్ట్ వేర్ అట్ 780. సో డెఫినెట్లీ ఇక్కడ ఒక ఫస్ట్ ప్రైస్ పాయింట్ మీరు చూస్ చేసుకోండి. 780 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి కరెంట్లీ 846 ఇస్ గోయింగ్ ఆన్ ప్రైస్. సో 846 నుంచి 780 మధ్యలో డెఫినెట్లీ యూ కెన్ అక్యూములేట్ 2-3 ప్రైస్ పాయింట్స్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఉంటున్నారు కాబట్టి స్టాప్ లాస్ ఇస్ నాట్ నెసరీ. అదేవిధంగా దీపక్ నైట్రేట్ చూస్తే కనుక స్టాక్ ఈస్ హోరింగ్ అరౌండ్ 230 అండ్ 300 మధ్యలో అవుతుందండి. స్టాక్ కొద్దిగా బేరిష్ లో ఉంది ఈ స్టేజ్ లో, బట్ 212 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో మనం కూడా మనం చూసాం లాస్ట్ వీక్ 222 లో రావడం చూసాం. సో నా ఉద్దేశంలో ఈ షుడ్ అక్యూములేట్ అండి, ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ 1 quarter గుడ్ రిజల్ట్స్ లో మీకు 20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇస్తాయి. అండ్ యూ షుడ్ హావ్ పేషెన్స్ ఫర్ దీస్ స్టాక్. సో 1 year మీరు హోల్డ్ చేస్తారు, విత్ఇన్ 2 days 20% పెరుగుతుంది. సో అలాంటి కైండ్ ఆఫ్ స్టాక్స్ ఇది. నా ఉద్దేశంలో అప్ టు 212 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకుని దీపక్ నెట్టెడ్ కూడా అక్యూములేట్ చేయమని చెప్తున్నాను. ఓకే, తర్వాత కలర్ గుంటూరు నుంచి శ్రీనివాస్. లాస్ట్ కలర్ సార్. అదే అండి సార్, G100 కాల్ ఆప్షన్ 480 తీసుకున్నాను సార్, అది ఉంచొచ్చా తీసేయచ్చు అనేసి. జీ ఎంటర్టైన్మెంట్? అవును సార్, G100 కాల్ ఆప్షన్ 480. అవును సార్. ఓకే, యా ప్రాబ్లమ్. నిన్ననే మనం ఒక మేజర్ డిప్ రావడం చూసాం అండి, 498 నుంచి 462 దాకా పడింది స్టాక్. సో డెఫినెట్లీ స్టాక్ వీకర్ వికెట్ లో ఉందండి. నా ఉద్దేశంలో ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చినా కూడా 475-480 దాకా వచ్చే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ యువర్ కాస్ట్ ప్రైస్ కాల్ ఆప్షన్ ఏదైతే కొన్నా అంటున్నారు. బట్ మీకు నెక్స్ట్ వీక్ వరకు ఆప్షన్స్ ఉన్నాయి, ఐ మీన్ టైం ఉంది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ టేక్ ఏ ఛాన్స్ అండి. ఎందుకంటే ఇలాంటి ఫాల్స్ వాల్యూమ్స్ వచ్చినప్పుడు రిట్రేస్మెంట్ కూడా రావడం చూసాం. సో 500 నుంచి ఆల్మోస్ట్ 460-40 రూపీస్ ఫాల్ అయింది కాబట్టి అట్లీస్ట్ 50% ఆఫ్ ద రిటైల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 475 నుంచి 480 మధ్యలోకి వచ్చినప్పుడు మీ కాల్ ఆప్షన్ ఇమీడియట్లీ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఓకే, మెయిల్స్ లో రాఘవేంద్ర, డెక్కన్ హెల్త్ కేర్ ఐపీఓ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో హైదరాబాద్ సంబంధించిన కంపెనీ, చిన్న కంపెనీ అండి, చాలా చిన్న కంపెనీ. వీళ్ళు ఫార్మాస్యూటికల్ ప్లేయర్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇటువంటి వాటికి సంబంధించిన ఫార్మా ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ. బట్ అంత పెద్ద వర్తి ఇన్వెస్ట్మెంట్స్ గా ఏమీ కనపడలేదు. మేబీ వన్ ఆర్ టూ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, కెంట్ ఆర్ఓ సిస్టమ్స్ మనందరూ తెలుసు కదా, ఆ కంపెనీ ఇందులో ఇన్వెస్ట్ చేసింది.
బట్ అదర్వైజ్ అంత పెద్ద ఇంట్రెస్టింగ్ గా మనకు కనపడలేదు. డెకన్ హెల్త్ కేర్ అవాయిడబుల్ ఇష్యూ లాగే కనిపిస్తుంది. టైమ్ టెక్నోప్లాస్ట్ గురించి అడుగుతున్నారు, 210 రూపీస్ లో కొన్నారు వెంకట్, ఇది యావరేజ్ అని చేసుకోవచ్చు ఈ రేట్లో? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో యావరేజ్ అయితే వద్దని చెప్తారండి. నేను ఆల్మోస్ట్ లైక్ ప్రైసింగ్ కూడా కొద్దిగా హై అయింది, ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై 230 దగ్గర ఆల్మోస్ట్ ఆ రోజు లో తీసుకున్నారండి. ఇప్పుడు 98 లెవెల్స్ లో ఉంది. నా సజెషన్ అయితే యావరేజ్ లాంటిది అయితే డెఫినెట్లీ వద్దండి. ఇప్పుడు గ్రోత్ పరంగా చూస్తే కూడా సబ్డ్యూడ్ గ్రోత్ కనబడుతుంది. నా సజెషన్ ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. కొద్దిగా మీడియం స్మాల్ క్యాప్స్ కూడా కొద్దిగా టైం, ఐ థింక్ కొద్దిగా ఫేవరబుల్ టైం వస్తుంది కాబట్టి ఐ థింక్ యూ విల్ గెట్ యువర్ ప్రైస్ అండి. కాకపోతే ఏంటంటే యావరేజ్ లాంటిది చేస్తే యూ విల్ బీ అగైన్ ఈ వోల్టిలిటీలో మళ్ళీ అనదర్ 20-30% డౌన్ సైడ్ ఉన్నా కూడా యూ కాన్ టేక్ దట్ హిట్. సో నా సజెషన్ డోంట్ యావరేజ్, ఉన్న పొజిషన్ రన్ చేయండి. చంద్రశేఖర్ బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ 27,200 తీసుకున్నారు, హోల్డ్ చేయొచ్చు? థింక్ యువర్ ప్లేయింగ్ ఏ కౌంటర్ ట్రెండ్ అండి. నా ఉద్దేశంలో ఈ స్టూడెంట్ అండి, ఎందుకంటే ట్రెండ్ ని ఫాలో అవుతేనే విల్ మేక్ మనీ. సో అగేన్స్ ద ట్రెండ్ వెళ్తే ఛాన్సెస్ ఆఫ్ మేకింగ్ మనీ ఇస్ లెస్. సో ఇన్ కేస్ ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయితే కనుక ఇమీడియట్లీ మీ పుట్ ఆప్షన్ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. యాక్చువల్లీ ట్రెండ్ ఈస్ అప్పర్ సైడ్ అండి, ఇక్కడ నుంచి కూడా 300 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇఫ్ యూఆర్ లక్కీ గ్లోబల్ మార్కెట్స్ కొద్ది వీక్ అవుతే కనుక 26,950 దాకా వచ్చే ఛాన్స్ ఉంది, అంటే ఒక 200 పాయింట్స్ కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది, అక్కడ మీ పుట్ ఆప్షన్ ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. ఓకే, మార్కెట్స్ పాజిటివ్ గా ప్రారంభం కాబోతున్నాయి. సో లెట్స్ సీ ఎలా ట్రేడ్ అవుతాయి వాటి ట్రేడ్లు అనేది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్.